ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్. ఇట్ ఈస్ హ్యాపీ టు సే దట్ ఆర్ట్ క్రాఫ్ట్ రిలేటెడ్ వీడియోస్ ఆర్ అవైలబుల్ ఇన్ శ్రీ అను పబ్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్. ద డియర్ గురుకుల ఆస్పిరెంట్స్, దోస్ ఆర్ ప్రిపేరింగ్ ద ఆర్ట్ క్రాఫ్ట్, సూన్లీ, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పర్చేస్ ద వీడియోస్ అండ్ ప్రిపేర్ well for your preparation, your job, Gurukula job, because there is very soon the notification will be released for the Gurukula exams. Means for that you have to be ready to purchase the videos from the Anu publication online classes. See here, paper 1 for common for everyone, paper 1 in every వీడియో ఇస్ వెరీ ఎక్సలెంట్ బై ద ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. ఈ వీడియో ప్రతి వీడియో కూడా పేపర్ వన్కి రిలేటెడ్గా ప్రతి వీడియో కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీతో తయారు చేయబడినది. మరియు మీరు ఒక్కసారి క్లాస్ విన్నారంటే అస్సలు మీరు మర్చిపోరు, చాలా చక్కగా అర్థమవుతుంది. మీరు చక్కగా వినొచ్చు, నోట్స్ రాసుకోవచ్చు, దాన్ని మీరు బీ కేర్ఫుల్గా తర్వాత కూడా ప్రిపేర్ కావచ్చు. సో పేపర్ వన్కి సంబంధించిన ఆల్ వీడియోస్ రెడీ ఫర్ యూ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు పర్చేస్. ఇక సెకండ్, పేపర్ వన్ అంటే మీ అందరికీ తెలుసు, పేపర్ వన్లో అన్నీ కామన్గా ఉంటాయి. జిఎస్ అంటే జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్ అండ్ రీజనింగ్ అండ్ టీచర్ మోరల్ వాల్యూస్, దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్ ఫర్ ఆల్. మీరు వాళ్ళతో పాటు మీరు కూడా ఇది చదువుకోవచ్చు. అంటే మీరు రెండు మూడు ఎగ్జామ్స్ రాస్తున్నారనుకోండి, అంటే ఒకవేళ మీరు ఆర్ట్ క్రాఫ్ట్కి రాస్తున్నారు ప్లస్ టీజీటీ పీజీటీ కూడా రాస్తున్నారనుకోండి, ఈ పేపర్ వన్ అనేది మీకు అంటే మల్టిపుల్గా యూజ్ అవుతుంది చాలా చక్కగా. అంటే దీన్ని చక్కగా మీరు ఒక్కసారి పేపర్ వన్ చదువుకున్నారంటే మల్టిపుల్గా అది టీజీటీకి యూజ్ అవుతుంది, పీజీటీకి యూజ్ అవుతుంది, ప్లస్ ఆర్ట్కి యూజ్ అవుతుంది, మేబీ యువర్ క్రాఫ్ట్ రాసినట్టయితే క్రాఫ్ట్కి కూడా యూజ్ అవుతుంది. అందుకని పేపర్ వన్కి సంబంధించిన వీడియోస్ అన్ని తీసుకొని ఇప్పటి నుండే ప్రిపేర్ కాండి. సెకండ్ థింగ్ ఈస్ దట్ పేపర్ 2, యాక్చువల్గా ఆర్ట్ క్రాఫ్ట్ వాళ్ళకి 2 పేపర్సే ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 జిఎస్, పేపర్ 2లో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫిలాసఫీ, సైకాలజీ, మెథడ్స్ ఆఫ్ టీచింగ్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్, కోకరిక్యులరీ యాక్టివిటీస్. దీస్ ఆర్ ఫర్ ద 40 మార్క్స్. దిస్ 40 మార్క్స్ ఈజ్ కామన్ ఫర్ ఆర్ట్ క్రాఫ్ట్ బోత్, దోస్ ఆర్ రైటింగ్, దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఆర్ట్ క్రాఫ్ట్. దిస్ 40 మార్క్స్ దిస్ ఈజ్ కామన్ ఫర్ దెమ్. అందుకని దిస్ ఈజ్ వెరీ ఈజీ ఆల్సో. అంటే యాక్చువల్గా ఇది చాలా ఈజీగా ఉండేటటువంటి టాపిక్స్ కూడా ఈజీ వేలోనే, ఈజీ ఇంగ్లీష్లోనే ఇస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ తెలుసు చాలామంది తెలుగు మీడియం నుండి వచ్చి ఉంటారు, తెలుగు మీడియం నుండి వచ్చిన వాళ్ళకి ఈజీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మళ్ళీ మీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పే విధంగా వీడియోస్ మేము తయారు చేశాము. ఒక్కసారి మీరు ప్రోమో క్లాసులు వినండి, ఆ వీడియో సంబంధించి మీరు విన్నారు అంటే కంపల్సరీ మీరు పర్చేజ్ చేసుకుంటారు. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ పేపర్ 2లో ఇంకొక పార్ట్ ఆర్ట్, ఆర్ట్ రిలేటెడ్ అంటే దట్ ఈస్ రిలేటెడ్ యువర్ సబ్జెక్ట్. మీరు ఫైన్ ఆర్ట్స్ చేసినా లేకపోతే ఆర్ట్ నుండి మీరు ఏదైనా డిప్లొమా చేసినా కానీ దానికి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్రాఫ్ట్, ఇది క్రాఫ్ట్ ఆల్సో సపరేట్ ఫర్ ద క్రాఫ్ట్ స్టూడెంట్స్. మీరు క్రాఫ్ట్ నుండి డిప్లొమా చేసి ఉన్నట్లయితే
క్రాఫ్ట్ రిలేటెడ్ సిలబస్ అంతా కూడా ఉంటుంది. ఈ అంతా కూడా పేపర్ వన్కి సంబంధించిన సిలబస్, పేపర్ టూలో టూ పార్ట్కి సంబంధించినటువంటి సిలబస్ మీద మేము చక్కనైనటువంటి వీడియోస్, అర్థమయ్యేటటువంటి వీడియోస్ చేస్తున్నాము. సో మీరు ఆ వీడియోస్ పర్చేజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ స్క్రోలింగ్లో కనపడుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మీరు ఇప్పుడే మీ నేమ్ని బుక్ చేసుకోండి, వెంటనే వీడియోస్ని పర్చేజ్ చేసుకోండి. దీని మీద ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ సిలబస్ మీద బుక్స్ కూడా రిలీజ్ చేస్తుంది అను పబ్లికేషన్. ఈ బుక్స్ కూడా మీరు పర్చేజ్ చేసుకున్నారంటే మీకు అంటే డబుల్ వేలో మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. వీడియోస్ వినొచ్చు, అట్ ద సేమ్ టైం ఆ బుక్స్ని మీరు చదువుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ ఛానల్.